హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్నికల్ జయంత్. మీకోసం లేటెస్ట్ గా మనం 5.1 యాంప్లర్ డాల్ఫీ యాంప్లర్ అనేది తీసుకొచ్చాం. ఏంటంటే చాలా రోజులు అయిపోయింది మన వీడియోస్ చేయడానికి, కొద్దిగా నాకు వర్క్ ఎక్కువ తోవడం వల్ల మీకు చేయడానికి అవ్వలేదు. ఓకే, ఇది మన సబ్స్క్రైబర్ అనమాట మనం తయారు చేసే యాంప్లర్. అంటే ఆయనది హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ ఆయనకి చాలా రోజులు అడుగుతున్నారు యాంప్లర్ అన్న, మాకు ఇలా కావాలంటే రిమోట్ కంట్రోల్ వద్దన్నారు, మాన్యువల్ కంట్రోల్ అనే బెస్ట్ తక్కువ బడ్జెట్ తోనే చేయమన్నారు అనమాట. వాళ్ళ కోసం అనేసి లుక్ అనేది, ఇది ఆల్రెడీ చేసాం యాంప్లేయర్ అనేది, మనకి కొద్ది లుక్ అనేది రిఫ్లెక్ట్ గా ఉండాలనేసి మనం చేసాం అనమాట. ఫ్రంట్ గ్లాస్ అనేది, ఇది మన సబ్ ఊఫర్ వాల్యూమ్ కంట్రోల్, ఇది సెంటర్ వాల్యూమ్ కంట్రోల్, ఇది సబ్ సరౌండింగ్ వాల్యూమ్ కంట్రోల్, ఇది మెయిన్ ఫ్రంట్ లెఫ్ట్ అండ్ మెయిన్ వాల్యూమ్ కంట్రోల్, ట్రిపుల్ బేస్ అనమాట. ఇది మన ఫుల్ మాస్టర్ కంట్రోల్ విత్ షైనింగ్ అంటే లైటింగ్ ఎఫెక్ట్ తో అనేది మన ఈ యాంప్లేయర్ అనేది చేసాం. మనకి లుక్ కూడా కొద్దిగా నీట్ గా ఉండాలి కాబట్టి బాగుంటది, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి, 6 ఇన్పుట్స్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సరౌండింగ్ సబ్ సెంటర్. ఇదేంటంటే మన ఆప్టికల్ అనమాట, అంటే ఆడియో రెస్ట్ అనమాట. ఆడియో రెస్ట్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు, మన ఆప్టికల్ ఇస్తే పక్క 5.1 వస్తుంది. ఇదేంటంటే మన కూలింగ్ ఫ్యాన్ పర్పస్ మాత్రం వేసాము. ఇవి మన స్పేర్ గా ఏమైనా టీవీ నుండి కానీ ఏమైనా యాంప్లర్ టు యాంప్లర్ అటాచ్డ్ ఇచ్చుకోవడానికి కాబట్టి నేను ఇచ్చాను అవి, ఈ యాక్స్ ఇన్పుట్ జాక్స్. ఓకే, ఇప్పుడు మన టెస్టింగ్ ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏటేట్ పార్ట్ చేసాం అనేది. ఓకే గైస్, ఫ్రెండ్స్ ఇది మన 5.1 మోస్ఫెట్ బోర్డు అనేది వేసాం అనమాట. ఇది మన వైర్స్ నీట్ గా వైరింగ్ అని, మీకు ఈ వైరింగ్ చూడండి చాలా నీట్ గా ఉందా లేదా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది మన వసంత్ కంపెనీ బోర్డు 5.1 ప్రోలాజిక్. ఇది మన బేస్ టేబుల్ బోర్డు శక్తి కంపెనీ వాడాను, బెస్ట్ కంపెనీ, చాలా బాగుంటది. బేస్ టేబుల్ లో మీకు ఎవరైనా వాడాలనుకుంటే ఇది శక్తి అని నేను ఎక్కువ ఇస్తాను. మన 63 వోల్టేజ్ కెపాసిటర్ రెండు వేసాను, 8 ఆంపర్ ట్రాన్స్ఫార్మర్, 24/0/24 ట్రాన్స్ఫార్మర్ అనమాట. పక్క కాపర్ 12/0/12 1.5 ఆంపర్ కూలింగ్ ఫ్యాన్ పర్పస్ కి. ఓకే గైస్, ఈ బగ్ మనకి ఇది ఎస్ఎంపిఎస్ అనమాట. ఇది ఏంటంటే మనకి ఆడియో రష్ కి మన బ్లూటూత్ బోర్డు కి అనేది ఉండాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మనకి 18 పిన్స్ వచ్చాయి అనమాట, 5.1 2.1 సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది మనకి ఈ స్విచ్ అనేది విత్ ఎన్క్లోజర్ అనమాట. ఇది పక్క 5.1 ఇస్తే పక్క 5.1 వస్తుంది, మీకు బ్లూటూత్ పెడితే పక్క 5.1 రావాలంటే రాదు. కొంతమంది యూట్యూబ్ లో చూసి పక్క 5.1 వస్తుందని ఎవరో చెప్తున్నారంట. ఏదైనా వీడియో యూట్యూబ్ లో చూస్తే ఆ సైడ్ స్పీకర్ సౌండ్ వస్తే ఆ స్పీకర్ లో రావడం ఇంకా లేటెస్ట్ గా దిగలేదు. మీరు పక్క హెచ్డిఎంఐ కానీ ఆప్టికల్ కానీ హెవీ రిసీవ్లు చేసుకుంటే అందులో వస్తాయి, ఇందులో రావు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెస్టింగ్ చేసి చూద్దాం ఈ ఎలా ఉందో ఏంటనేది. మీకు ప్రతిదీ ఆన్ చేసి చెక్ చేసి చూపిస్తాను, కస్టమర్ కూడా ఎలా ఉందో ఏంటనేది ఫీలింగ్ అనేది చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆన్ చేసాం కదా. మీకేమైనా ఎటువంటి అయినా హమ్మింగ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా చూడండి ఒకసారి. ఫ్యాన్ కూడా మీకు పెద్దగా ఫ్యాన్ సౌండ్ కూడా రాదు, మీకు లేటెస్ట్ గా స్లోగా ఉంటది కావాలంటే చెక్ చేయండి. మేము ఈ బ్లూటూత్ కి వచ్చే రిమోట్ కూడా ఇది పెద్దది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోడల్ చేంజ్ చేసుకోవాలి బ్లూటూత్ కనెక్ట్ చేద్దాం. ఇలాంటి ఎటువంటి అయినా మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి, మీకు ఎటువంటిదైనా రిప్లై ఇస్తూ ఉంటాను. ఒక ఫ్రెండ్స్ సాంగ్ ప్లే చేద్దాం ఎన్సీఎస్.
మీకు సరౌండింగ్ కూడా చూడొచ్చు. ఓన్లీ ఫర్ మ్యూజిక్ వస్తుంది, సాంగ్ ఏమి రాదన్నమాట. సరౌండింగ్ కాబట్టి ఇప్పుడు మన ఫ్రంట్ అనేది పెడుతున్నాం. ఫ్రంట్ పెట్టిన తర్వాత మనకు సౌండ్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఫ్రంట్ అనేది సౌండ్ వస్తుంది తప్ప సరౌండింగ్ లోని మ్యూజిక్ ఒకటే వస్తుంది. అబ్జర్వ్ చేయండి గైస్. ఇప్పుడు సెంటర్ అన్నమాట, సెంటర్ అనే చూద్దాం. సెంటర్ ఎప్పుడైనా ఎక్కువ హెవీగా వాయిస్ అనేది వస్తుంది సబ్బకి, దానికి బాగా కంపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి ఇప్పుడు బేస్ చూద్దాం. ఇదిగోండి బేస్, ఇది మన బేస్ అన్నమాట. బేస్ చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మొత్తం ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొత్తం కలిపి అన్ని కరెక్ట్ లెవెల్ లో సౌండ్ అన్ని కరెక్ట్ పెట్టుకొని చూద్దాం. మీకు ఎటువంటివైనా యాంప్లైర్లు కానీ సౌండ్ బాక్స్లు కానీ ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ కానీ రిపేర్స్ కానీ ఏమైనా వస్తే నాకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.